బైరానిపల్లి వీర బైరానిపల్లి అమరవీరుల సాక్షిగా పైన బుర్జు పైన ఎర్రజెండా ఎగరవేసి ఈ అమరవీరుల రక్త తర్పణంతో ఈ ప్రాంతమంతా ఆనాడు విప్లవాలకు నిలయంగా పోరాటాల కేంద్రంగా ఉద్యమ కేంద్రంగా రూపురేఖలు దిద్దుకున్నటువంటి వీర బైరానిపల్లి మృతవీరుల సాక్షిగా ఈ ఎర్రజెండా ద్వారా మరొక సామాజిక పోరాటానికి తెలంగాణలో నవ తెలంగాణ నిర్మిస్తాం సామాజిక తెలంగాణ నిర్మిస్తాం అనేటువంటి లక్ష్యంగా ఈనాడు తెలంగాణలోని విప్లవ సాహిత్య సంస్థలని కూడా ఒక వేదిక మీదకి వచ్చి మేము ప్రజలు చైతన్యపరుస్తాం ముందుకు పోతాం అలాగే తరతం భేదాలద్దు ఈరోజు మరి జరుగుతున్న పరిణామాలు సామ్రాజ్యవాద విస్తరణ ఈ దేశంలో దోపిడీ అలాగే అనేక రకాలుగా ప్రజల సమస్యలు పెరిగిపోతున్న నేపథ్యంలో తెలంగాణలో ఆనాడు మరి దేశానికి అందరికీ స్వాతంత్రం వచ్చినా తెలంగాణ మాత్రం రాలేదు. తెలంగాణలో స్వాతంత్రం రావడానికి ఈ నైజామును గద్దించడానికి ఈ దొరల పరిపాలన అంతం చేయడానికి గడిల గడగడలాడించడానికి ఆనాడు తెలంగాణలో తెలంగాణ సాయుధ పడడానికి పిలిపించింది ఆనాడు ఎర్రజెండా పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. ఆ పార్టీ వెలుతుల్లోనే ఈ ఉద్యమం ముందుకు సాగింది అనేటువంటి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ ప్రత్యేకంగా తెలియపరుస్తా ఉన్నాను. ఆ పోరాటమే ఇవాళ తెలంగాణలో ఇవాళ స్వాతంత్రం వచ్చిందంటే ఈ రాజ్యం వచ్చిందంటే ఈ స్వేచ్ఛ వాయు వచ్చిందంటే ఈ బైరానిపల్లి తెలంగాణ సాయుధ పోరాటాల త్యాగాల వల్ల అలాగే తెలంగాణ వ్యాప్తంగా అనేక మంది మరి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరైనటువంటి వీరుల వల్ల తెలంగాణ సాయుధ పోరాటంలో 4500 మంది అత్యర్పణ చేశారు. వీర కిశోరాలు ఆత్మబద్ధాలు చేశారు అలాగే 10 లక్షల ఎకరాల భూములు వంచారు 3000 గ్రామాలు విభక్తి చేసిన చరిత్ర మరి ఎర్రజెండా పార్టీకి తప్ప వేరే పార్టీకి లేనే లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకున్నాను. ఇలాంటి ఒక విప్లవాల ఒక ఉద్యమాల కేంద్రంగా ఉన్నటువంటి బైరానిపల్లి అనేక సందర్భాల్లో మేము వచ్చిపోతా ఉన్నాం. కానీ ఈ రోజున మరి ఇక్కడ నేను ఉపన్యాసం చేయడానికి రాలేదు. యాదగిరి గారు చెప్పారు సంఘీభావం చెప్పుకొని, కానీ వాళ్ళ తెలంగాణలో ఉన్నటువంటి విప్లవ సాహిత్య సంస్కృతి సంస్థలని కూడా ఒక వేదిక మీద రావడం, ఆనాడు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా కవులు కళాకారులే తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు, నడిపించారు, ఉత్తేజపరిచారు, ప్రజలు చైతన్యపరిచారు. విప్లవం విజయవంతం కావడానికి కళాకారుల యొక్క ప్రోత్సాహం ఉత్తేజం అని చెప్పదలుచుకున్నాను. అలాగే మనందరికీ తెలుసు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఎట్లా ఊపు వచ్చింది, ఎట్లా ఉద్దేశం వచ్చిందంటే దూముదాములు ఆటపాటలు కళాకారులే ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఊపురు వేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే ఇవాళ ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలంటే కళాకారుల కవుల మూలంగా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను గంటా పదంగా చెప్పదలుచుకున్నాను. అందుకనే మనం రానున్న కాలంలో కూడా ఇవాళ మన తెలంగాణ వచ్చింది, కానీ మన తెలంగాణలో సామాజిక న్యాయం జరగట్లేదు, మన తెలంగాణలో సమస్యలు పరిష్కారం కావట్లేదు, రైతుల ఆత్మహత్యల పరంపర సాగుతా ఉన్నది, అలాగే నిరుద్యోగులు ఉపాధి లేకుండా ఉద్యోగ అవకాశాలు లేకుండా మా తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తానుకున్నటువంటి విద్యార్థులు ఆందోళన బాట పట్టేటువంటి పరిస్థితి వస్తా ఉన్నారు. అలాగే దళితుల భూమి 3 ఎకరాలు ఎటు పోయిందో తెలియట్లేదు, ఆ నినాదం అమలు కావట్లేదు. ఇలాంటి అనేక సమస్యలు, విద్య సమస్య, వైద్యం సమస్య, ఉపాధి సమస్య, మౌలిక సదుపాయ సమస్యలు, ఈ సమస్యలను పేరుకుపోయినాయి. ఇలాంటి సమస్యల పరిష్కారం కొరకు రేపు పాశం యాదగిరి గారి ఆధ్వర్యంలో విప్లవ సాహిత్య సంస్థలన్నీ కూడా ఇలా ఎట్లయితే ఒక వేదిక మీదకి వచ్చి ఈ వీర బైరానిపల్లి అమరవీరుల సాక్షిగా ప్రతిక తీసుకుని ఇంకా భవిష్యత్తులో కూడా అనేక అమరవీరుల స్థూపాల దగ్గరికి వెళ్లి ప్రతిక తీసుకుంటాం, తెలంగాణలో మరి సామాజిక చైతన్యం కల్పిస్తాం, ఈ ప్రజలు ఉన్నటువంటి చైతన్యాన్ని ఉత్తేజాన్ని మరి భవిష్యత్తుకు బాటలేసే దిశగా మలుస్తాం, ఆ వైపున ఉద్యమాల వైపు సమాయత్తం చేస్తామనేటువంటి ఏదైతే కంకణం కట్టుకుని ముందుకు సాగుతా ఉన్నారో దానికి సిపిఐ పార్టీ సంపూర్ణంగా బలపరుస్తుంది, సంఘీభావం చెప్తుంది, వాళ్ళతో కలిసి మమే కావడానికి కూడా సిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియపరుస్తా ఉన్నాను. అందుకనే భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రంలో నూతన రాష్ట్రంలో మనం సామాజిక న్యాయం కొరకు సమస్యలు లేని తెలంగాణ కొరకు కష్టాలు లేని బతుకుదేరు కావాల్సినటువంటి కష్టాలు లేని తెలంగాణ కొరకు బతుకుదేరు కొరకు కడుపు నింపి కడుపునింపేటువంటి ఉద్యమాల కొరకు పోరాటాల కొరకు వర్గదృక్పథంతో పనిచేసేటువంటి వైపున మనం సమాయత్తం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలిపిస్తూ సిపిఐ పార్టీ ఆ వైపున ప్రయాణం సాగిస్తుంది, ఆ వైపున ముందుకు సాగుదాం, మీ అందరితో మమేకమవుతాం,
సమస్యలే పరమావధిగా భవిష్యత్తులో వెలిటెంట్ ఉద్యమాల వైపు సమర్థకపోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వీర బైరాన్పల్లి అమరవీర సాక్షిగా ప్రతిజ్ఞ తీసుకుంటూ మీ అందరికీ పేరు పేరున నమస్కారం చెప్తూ